ఆరోగ్యం కొరకు యోగా ఒకటి చేస్తే జరుగుతుందో ఆహారంలో కూడా మార్చుకోవాలి. మంచి క్వశ్చన్ అండి. అయితే చాలామంది నన్ను కూడా ఈ క్వశ్చన్ వేస్తూ ఉంటారు, సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నారు, మీరు ఫుడ్ రిస్ట్రిక్షన్ ఎందుకు పెట్టుకుంటున్నారు, ఏదైనా వినారిపోతుందేమో అని. దీనిలో నేను మంచి ఆన్సర్ చెప్పగలుగుతుంది. మంచి ఆహారం మాత్రమే అక్సెప్ట్ చేసేది ఆరోగ్యమైన శరీరం, చెడు ఆహారాన్ని మంచి శరీరం ఎప్పుడూ అక్సెప్ట్ చేయదు. సార్ మరి తాగు మామూలుగా డ్రింక్ చేసే వాళ్ళు, మైనస్ తాగే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉండా లేకనా, వాళ్ళకి ఏంటి వాళ్ళు తాగినా కూడా వాళ్ళకు వాళ్ళకి ఏమి పోతుందా లోపల అంటే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు అనుకున్నాను సపోజ్, దాదాపుగా ఆరోగ్యం బాగానే చిన్నప్పుడు ఏమో ఆరోగ్యం చేయకపోతే ఇంకా చాక్లెట్ తీయాలి పక్కన చూస్తే చాక్లెట్ చూస్తే ఆరోగ్యం చేయకపోతే మాత్రం చూస్తే ఆ పిల్లగాడికి ఏమి ఇష్టము అని అంటే మ్యాక్సిమం అంటే దాదాపుగా వాళ్ళకి పెరగడం అంటే ఇష్టం అని అనిపిస్తుంది. కానీ నాకు మటన్ కావాలి, బాగా కారమైన వస్తువు కావాలి, నాకు ఇది కావాలని ఏమి అడుగుతుంది, స్పైసీ కావాలని నా పొత్తు మమ్మీ ఇది నాకు తినలేదు అంటే అంత కారం ఉండదు. నువ్వు పెద్ద అయినాక కారం ఉండదని ఏం చేస్తున్నావు, పిన్న పిల్లగాడికి ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటున్నాను, ఇంత స్పైసీ వాడికి ఇష్టం లేదు, బాగా నోరు మంట ఉన్నది. కానీ పెద్దగైనాక నువ్వు చిన్నప్పుడు అదే మంచి సపోర్ట్ తిని పెద్దగైనాక స్పైసీ తిని ఎందుకు కావాలి. దానికి కారణం ఏంటంటే మన నాలుగు అనేది మొదుబారిపోయింది, ఎక్సర్సైజ్ లేక మొదుబారిపోయింది. మొదుబారిపోయింది అంటే అర్థమైంది కదా, డమ్ అయిపోయింది. డమ్ అయిపోయి ఆ చిన్న ఏదైతే కారం లేని మసాలా లేని ఏదైతే వస్తువు మనం తింటుంటే అది రెస్పాన్స్ లేకపోయిన టేస్ట్ లెస్గా ఉంటుంది. ఎందుకు ఈ ఈ మొదుబారిపోయింది, ఈ రెస్పాన్స్ ఇస్తలేదు అని అంటే శరీరంలో సరైన చలనం లేదు. చలనం ఎందుకు లేదు అని అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేక ట్యూనింగ్ లేదు. ట్యూనింగ్ సరిగ్గా ఉన్న తర్వాత నీ నాలుక చిన్నప్పుడు ఏదైతే చేస్తుందో ఆ టేస్ట్ ఇప్పటిదాకా ఉంటుంది. ఇప్పుడు స్పైసీ ఏం అడగదు. ఈవెన్ నేను నాకు తీసుకుంటే ఏదన్నా ఫంక్షన్లో పోతే మీరు చూసుకుంటున్నా ఏమంటే వచ్చినారు ఏమన్నా వస్తే కళ్ళ ఎక్కడంటే కళ్ళకి నీళ్ళు కడుతుంది, మా వాళ్ళు మాట్లాడితే కదా పని అయిపోయినట్టు. ఎందుకంటే అంత స్పైసీ నేను భరించలేను. అదే నేను వీక సార్ ఇంత యోగా టీచర్ ఇంత ఏడు ఇంతకాలం భరించలేరు. అవును సార్, యోగా టీచర్ కాబట్టి అది ఆరోగ్యమైన శరీరం కాబట్టి నాకు రెస్పాన్స్ చిన్న కాలానికి ఇస్తుంది, ఇంత పెద్ద కాలానికి మట్ట ఉంటుంది అమ్మని నాకు అవును కదా. అది నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం సరిగ్గా కాపాడుకున్న వాళ్ళకి మంచి ఆహారమే సెట్ అవుతుంది, చెడు ఆహారం మరి రిజెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి శరీరం చెడు ఆహారాన్ని రిజెక్ట్ చేస్తుంది. నోట్ల మంట రూపంలో కానీ ఇంకొకటి ఒక తాగుబోతో ఎట్లా తయారైంది, ఫస్ట్ ఫస్ట్ నేను ఎట్టు చూద్దామని తాగుతాడు, టెస్టింగ్ చేస్తాడు, ఇక్కడ వాళ్ళు టెస్టింగ్ చేస్తాడు. కమ్మగే ఉండదు అనుకుంటారు, వాసన చూస్తే కమ్మగే ఉండదు కదా. అయితే అది ఏం చేస్తాడు, ఫస్ట్ చాలా మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ టైం వామిటింగ్ చేసుకుంటారు. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి అందరు. వామిటింగ్ చేసుకుంటుంటే శరీరం అప్పటిదాకా మంచిగానే ఉంది, అది చెడు పదార్థం కాబట్టి యాక్సెప్ట్ చేస్తలేదు, వామిటింగ్ చేసింది అది రిజెక్ట్ చేసింది కదా. అప్పటిదాకా శరీరం మంచిగానే ఉన్నది, అది నువ్వు ఏం చేసినావు అప్పుడు ఫోర్స్ చేసి రోజు తాగిపించి 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 ఒకటి రెండు పెట్టు మూడు పెట్టు తాగిపించి 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 శరీరాన్ని నాశనం చేసినాక అప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే వాడు ఎంత తాగిండు వాడికి ఇమిడింది అని అంటే దాని అర్థం ఏంటంటే వాడి శరీరం లివర్ అంత చెడిపోయింది కాబట్టి అది తిమ్ముడుతుంది అప్పుడు చెడు ఫుడ్ అదే. అందుకని మనం ఈ యాంగిల్లో మనం తీసుకోవాలి కాబట్టి వాడేదో బాగా బలవంతుడు స్పైసీ తిని అరిగించుకుంటాడు బలవంతుడు. ఆ స్పైసీ తిని ఎఫెక్ట్ కంపల్సరీ లోపల ఉన్న చెడిపోయింది డాక్టర్ చెప్తాడు కదా. ఆ లోపల అవయవాలు ఎన్ని చెడిపోయినాయి, ఇంత స్పైసీ తినడం చూడని నీ లోపల లివర్ ఎంత చెడిపోయింది, లోపల పైరస్ ఎట్లా డెవలప్ అయింది అన్ని డాక్టర్ చెప్తాడు. వాళ్ళ లోపల నీ ఇమిడించుకోవడం బట్టి ఆరోగ్యం చెప్పకూడదు కదా. ఇది ఇమిడకపోవడం ఇవ్వడం అనేది మనం ఫోర్స్ చేసి తోసేయడం వల్లనే జరిగే పని. కానీ అది శక్తి అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే
మనం నీ శక్తి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ లోపల ఉన్న అవయవాలు ఖరాబ్ అయినాయా మంచిగా ఉన్నాయా కదా, దాన్ని బట్టి నువ్వు శక్తివంతుడు అని చెప్పుకోవచ్చు. మనం స్పైసీగా తిన్నాడు బలవంతుడు, లేకపోతే తినగించుకున్నాడు ఇమ్మునిచ్చుకున్నాడు బలవంతుడు, కరెక్ట్ కాదు. శరీరానికి అవసరమైన ఫుడ్ ఏంటిదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019లో ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉన్న ఫుడ్ ముఖ్యమైన ఫుడ్ ఏంటంటే మనకు ఇప్పుడున్న ఫుడ్. లేకపోతే మనం పాత ఫుడ్ ఏమున్నది అని అంటే పాత ఫార్ములా ఇచ్చాం మన టైతి రూపొందించారు, హిత బుక్ మిత బుక్ కాల బుక్ అని చెప్పారు. హితమైన ఆహారం అంటే హితమైన ఆహారం అంటే మంచి ఫుడ్ మాత్రమే తీసుకోమని చెప్పింది. మీకు ఏదో అలవాటు అయింది కాబట్టి ఏదో చెడు ఫుడ్ కూడా తీసుకోమని లేదు దాంట్లో. హిత బుక్ అంటే మంచి ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ మంచి సమతుల్య ఆహారం. మిత ఫుడ్ అది కూడా లైట్గా తీసుకోవాలి, మరీ పిక్కలా తినద్దు. హిత బుక్ కాల బుక్ అంటే ఏంటంటే సమయానికి తినాలి, టైంకు తినాలి. నేను 3 గంటల దాకా తిన్నా, 2 గంటల దాకా నేను టైం దొరకదు, లేకపోతే నాకు ఎన్ని తినేది కదా. ఓడికైనా మనిషి గ్యాస్ పెరుగుతూ ఉంటుంది, లోపల యాసిడ్స్ వస్తూ ఉంటాయి కదా. అందువల్ల సమయాన్ని సరిగ్గానే టైంకే తినాలి, మితమైన ఆహారం మితమైన ఆహారం తినాలి కదా. అయితే దాంట్లో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనకు ఆ ఫార్ములాను మనం వాడతాం. ఇప్పుడున్న మనం దొరుకుతుంది, ఇప్పుడు లక్కీగా మనకు మిల్లెట్స్ దొరుకుతున్నాయి, దాంట్లో మంచి మీటం ప్రెషర్స్ ఉన్నాయి, రాత్రి నానబెట్టుకుంటున్నాను కావాల్సిన కంప్రెస్, కావాల్సిన ఫైబర్ సరిగ్గా ఉంది. నిజంగా వాస్తవం చెప్పాలంటే అమృతం మనకు. ఈ కూరలు అనుకూరలు సామలు ఊదలు దగ్గర ఇవన్నీ కూడా రోజు పొద్దున మార్నింగ్ కూడా అంటే కొంతము ఈ మధ్య మీడియాలో కొంతమంది ఓవర్ చేస్తుంటారు, కొంతమంది అసలుగానే వ్యతిరేకిస్తుంటారు. రెండింటి మాధ్యమంగా సరిగ్గా అనుకుంటుంది. ఇన్ని రోజులు మనం రైస్ తిన్నాం వదిలేయమంటే సైకలాజికల్ మైండ్ ఉంటుంది కష్టం కదా. మరి దాన్ని మొత్తంగా తిందామా అంటే అది ఆరోగ్యం వస్తుంది. రెండింటి మధ్యమంగా వెళ్ళాలి ఎప్పుడైనా కూడా, బ్యాలెన్స్ లైఫ్ ఎట్లయినా కూడా లైఫ్ అనేది బ్యాలెన్స్ ఉండాలి, మరి విరక్తి ఉండేటట్టు కూడా ఉండాలి కదా. అందువరకు నేను చెప్పేది ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ 100% మంచిది. నేను దాటి సర్టిఫై చేస్తాను వెజిటేరియన్ ఫుడ్కే నేను ఓట్ చేస్తాను. నాన్ వెజిటేరియన్ వ్యతిరేకించకుండా కూడా ఆరోగ్యపరంగా తీసుకుంటే, సైకలాజికల్గా మెంటల్ పరంగా తీసుకుంటే వెజిటేరియన్ ఫుడ్లో ఉన్నంత ప్యూరిటీ అంత లాభాలు దానిలో లేవని చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం పొద్దున ఒక పూట మిల్లెట్స్ తీసుకుంటాం. ఇవి ఎంత తినాలంటే అంత తినాలి, కడుపు నిండా తినాలి. మిల్లెట్స్ తప్ప వేరే తినా అని అన్నాం, వేరే తినాలి అని అనుకున్నాం అనుకో. దానికి నేను సబ్ మిల్లెట్స్ అనొచ్చు మనం అనుకోలేదు. మిల్లెట్స్ ఏమంటే ఈ 5 సబ్ మిల్లెట్స్ అనేది ఏంటంటే జొన్నలు, రాగులు, సజ్జలు, ఇవి సబ్ మిల్లెట్స్. మరీ రైస్ లేకపోతే కాకుండా అంటే ఆ మిల్లెట్స్ అంత పవర్ లేకుండా కొంచెం తక్కువ పవర్ ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఉంటే దాని ఉంటే మంచిగా ఉంటుంది, కానీ అంత పవర్ మెడికల్ పవర్ ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే నువ్వు రాగి కూడా రాగొచ్చుకుంటుంది కొంచెం మిల్లెట్స్ ఎంత తీసుకుని. మిల్లెట్స్ కంపల్సరీ ఉండాలి, అది నీకు నువ్వు ఫీల్ చేస్తలేదు అని అనుకున్నావు అనుకో, సబ్ మిల్లెట్స్ ఈ 3 తీసుకోవాలి. సజ్జలు, రాగులు, జొన్నలు. జొన్నలలో 2 రకాలు ఉంటాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, మల్ల జొన్నలు, మొక్కజొన్నలు, ఇవన్నీ కూడా మంచివి. దీంట్లో ఫైబర్స్ మంచిగా ఉన్నాయి, మార్నింగ్ ఫుడ్ తిరిగి చాలా మంచి. ఇవన్నీ కూడా ఇవన్నీతో వేరే ఏమైనా చేసుకున్నా మంచిది. నూనె గోరించడం కాకుండా వండడం కూడా ఏ టైంలో చేసుకున్నా మంచిది. జావలాగా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు, రంగులాగా చేసుకోవచ్చు. దీనికి ఏమైనా సపోర్ట్గా తినాలి మిల్లెట్స్ కానీ అనుకుంటే ఇవి తీసుకోవచ్చు, సబ్ మిల్లెట్స్ తీసుకోవచ్చు. ఓకే, నూనె నిజంగా వాస్తవం చెప్పాలంటే ఒక సమాజంలో ఒక పెద్ద మోసం జరుగుతుంది. మన ఒకప్పుడు మనం ముందంటే అన్ని కనబడేవి, అంటే నేను నాకంటే ఇప్పుడు కొంచెం పూర్వీకులు వెళ్తే నా నుంచి అయితే ఇప్పుడు 34 ఏళ్ళ నుంచి అయితే మనకు తెలియకుండానే ఎన్నో వస్తువులు మనకు వస్తాయి. అది ఎక్కడ తయారవుతుందో తెలియకుండా మన దగ్గరికి వచ్చే వస్తువులే చాలా ఉన్నాయి. అది ఇప్పుడు ముందేం జరిగిందంటే నూనె కావాలి, దీంట్లో పల్లి తీసుకపో కాండలు వేసి పట్టిస్తాడు, ఇంత పొట్టిస్తే వేస్తాడు, లేకపోతే మనం బాధ్యలు వేయడానికి, లేకపోతే ఆ నూనె తీసుకొని వచ్చి మన కళ్ళ ముంగడ జరిగేది, పిండి మన కళ్ళ ముంగడ జరిగేది, ప్రతిదీ మన రైస్ కూడా మన కళ్ళ ముంగడ జరిగేది. అప్పుడు దాదాపుగా క్వాలిటీ బాగుండేది. ఇప్పుడు 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 ఆ క్వాలిటీ ఎందుకు లాస్ అయింది అంటే, క్వాలిటీ ఎందుకు మిస్ అయింది అని అంటే, అది ఫ్యాక్టరీ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ ఫ్యాక్టరీ లెవెల్కి వెళ్ళిపోయినాక మంచి నూనె ఇచ్చినా వీడు ఇదే రేట్ ఇస్తున్నాడు,
దీనికి ఏమైనా తల్లి కల్పించినా ఇదే రేట్ ఇస్తున్నాడు అని వాడిని మనకు తెలియకుండా తల్లి కల్పించాల్సి వస్తే మన ముందు పరిస్థితి వారికి మన వాడి మన గారి పరిస్థితులు వింటాం. అప్పుడు తప్పకుండా చెడు జరుగుతుంది. మన లక్షణం అది వాళ్ళని మనం నిందించడం కాదు, వాళ్ళని జస్ట్ ఎవరు చేస్తూ లేడు అని అంటే ఇక వాళ్ళు చెడు చేసే అవకాశం ఉంటుంది. మనం అడిగేటోడు లేకపోతే తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరిగిపోయింది, అది మన చేతుల నుంచి వెళ్ళిపోయింది. నూనె అనేది ముఖ్యంగా ఆహారంలో 25 to 30% మనకు 40% ఎనర్జీ దాని నుంచి వచ్చే అవకాశం ఉంది మనం నూనె నుంచి. ఎట్లా అంటే మనం పల్లె నూనె తీసుకుని మంచి సంబంధిస్తుంది, నువ్వుల నూనె నుంచి మంచి నరరక్తం సంబంధించిన శక్తి వస్తుంది, మన కొబ్బరి నూనెలో అయ్యారంటే ఇవన్నీ మనకు ఉన్నాయి మనం. కానీ అవి మనకి నూనె రోజు వాడుకుంటూ ఉన్నాం, ఎక్కడ తక్కువ వాడుతున్నాం, మన శరీరం అన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే నూనెలో లేదు అది, అది ఎట్లా తయారవుతుందో మనం మీడియాకు పూర్వమే చెప్పలేము. కానీ అసలు నూనెలో నూనెలే లేవని కనబడుతుంది. అసలు తిన్న నూనె ఎక్కడ శరీరం లేనప్పుడు అది నూనె అన్ని విటమిన్ లోపాలు శరీరంలో వస్తున్నప్పుడు నూనె నూనెలే కాదని అన్నాడు. ఏదో లిక్విడ్ నుంచి మనం నూనె పేరు చెప్తా ఉంటున్నారు, ఆ ఫ్లేవర్ కెమికల్ ఫ్లేవరే అనిపిస్తుంది. ఎంత మంచి బ్రాండ్ అయిన వాళ్ళు అదే పనిచేస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం ఆ 30% ఎనర్జీ మనం పొందడానికి కొరకు మనం కొంచెం ముందుకు వెళ్ళచ్చు కదా. మన యోగ సెంటర్లో మన వాళ్ళకు వరకు మాత్రం నేను నూనెను మంచి పల్లెలతో ఇవ్వగలుగుతున్నాను. అంటే వాళ్ళ దాంట్లో మళ్ళీ దాంట్లో వాళ్ళకు నమ్మితే వాళ్ళ సెకండ్ క్వాలిటీ పల్లీలు, ముఖ్యమైన పల్లీలు, ముఖ్యమైన పల్లీలు అవి తీసుకొని వస్తే కప్పు వాసన వస్తే అది పెట్టడం అనుకుంటే మళ్ళీ నేను వాళ్ళ వెనుకకి వెళ్ళిపోతుంది మళ్ళీ కదా. అందుకని అది దాని క్వాలిటీ తగ్గకుండా యూనిట్స్ ఎట్లా ఏర్పడాలంటే ఈ లిమిట్ దాటి మళ్ళీ ఫ్యాక్టరీ వరకు వెళ్ళదు కదా. ఈ రేంజ్లో ఉండాలి, మనం చూడాలనుకుంటే చూసే రేంజ్లో ఉండాలి, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే ఉండాలి. ఇప్పుడు మీకు మీకు మాకు మధ్యలో బాండ్ ఏంటంటే మీ ఆరోగ్యం నేను పెడతాను, నాక్సిమం మీరు చూస్తారు. ఇలాంటి బాండ్ ఉన్న మధ్యలో అది తప్పకుండా తప్పు జరగదు. నాకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే, నేను పడుతున్నాను పల్లి నుండి పడుతున్నాను, మా ఇంటి దగ్గర తయారు చేసుకుంటాము, పడుతుండగా తయారు చేసిన తయారైతుండగా అక్కడ 5 నుంచి బలి పడ్డది. ఎక్కడ పడ్డది అంటే పట్టిన పొట్టులో పడ్డది. అంటే మీరైతే సరిగ్గా దాని కిందనే ఉంటుంది, నూనె దానిలోకి వెళ్ళిపోతుంది, అది ఏ ప్రాబ్లం. పొట్టు బయట పడుతుంది కదా, ఆ పొట్టును మనం కొంతమందికి ఇస్తున్నాము. అయితే దానిలో పడ్డది పడ్డ తర్వాత ఏమంటారంటే ఇది లైవ్ ఉంది కాదు, చచ్చిపోయిన పల్లె అయితే డేంజర్, లైవ్ ఉన్న పల్లె ఏం కాదని కొంతమంది. ఏది పొట్టు మాట 4 కిలోలు పడేస్తే ఏం పోయింది, నాకు మా ఊరికి నేను మంచి చేయాలి కదా. పోతే 4 కిలోలు పోతుంది, మంచో చెడు కదా. మళ్ళీ దాని వల్ల చెడు అయితే ఎట్లా, వీళ్ళంటే నాకు ఆ గౌరవం ఉంది, నాకు వీళ్ళు మంచి వాళ్ళ మంచితనం నా మీద ఆధారపడి ఉంది. రిమార్క్ అవ్వడం కాదు, చెప్పరాదు, తెలుగు ఒకటి తెలుస్తుంది తెలియదు సీక్రెట్. కానీ వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే తల్లి వండుతుందో అన్నము, వండుతున్నప్పుడు పిల్లలను దృష్టి పెట్టుకొని బాగా తోమి కడిగి వండినట్టుగా చేసే తయారు చేసుకోవడానికి ఫీలింగ్, ఆ రిలేషన్షిప్ ఉంటేనే అది మంచి జరుగుతుంది. లేకపోతే చెడు జరిగే అవకాశం 100% ఉంటుంది. ఆ రేంజ్లే మనం అది ఇలాంటి వస్తువు కదా. లేకపోతే అది నేను 2-3 కిలోలు తీసి పడేసేసింది, ఏమన్నా కదా చెడు మూసేసేసిన టెరస్ మీద తీసుకుపోయి చెడు మూసేసిన. అంటే ఏం కాదు ఇది, కనుకున్న పల్లె ఏం కాదు, లిక్విడ్ కాదు కదా, ఒట్టి పుట్టే కదా, పుట్టలే దాన్ని ఏం రాదు అని నాకు అనుమానం ఉంటుందండి. 1% అయితే వస్తుంది కదా, పైదలే కదా, 1% పైదలు అలాగే నేను ఇవ్వాలి కంప్లీట్ క్వాలిటీ కాదు. పోతే మనకు కొంచెం 3 కిలోలు పిండిపోతుంది అనుకుంటుంది అది. ఆ టైంలో మనం దానికి చూసి తీసుకోగలిగితే అలాంటి వాళ్ళ రిలేషన్లు మనం మెయింటైన్ చేయగలిగితే, అసలు చెప్పాలంటే మనుషుల మనుషుల మధ్యలో ప్రేమ తగ్గిపోయింది. వాడు ఏమైతే నాకేందుకు దాని పరిస్థితులు ఇప్పుడు రోజుల్లో ఉన్నాయి, అది పోయి మనం సొసైటీ మంచిగా ఏర్పడాలి. మనకు మన వరకు సొసైటీ మంచిగా ఏర్పడాలి. అలాంటి సొసైటీ మన వాళ్ళ మీద డిపెండ్ కాకుండా బతకడం అసంభవం. కానీ డిపెండ్ కావాలన్నప్పుడు ఎలాంటి ప్రేమలు, ఈ అభ్యయతలు, ఇలాంటి గౌరవాలు ఉన్న సొసైటీలో మనం జీవిస్తే నిజంగా మనిషి జీవిస్తాం. మనం ఇప్పుడు మన సొసైటీలో ఏ తయారు చేయాలనుకున్నా కూడా, ఎవరికి అప్ప చెప్పినా కూడా, ఇప్పుడు సపోజ్ వేరే సార్ ఏదైనా అప్ప చెప్పినా అనుకున్నా సపోజ్ ఆయన అదే ప్రభుత్వం మన అందరికి సప్లై చేయగలం. ఇప్పుడు మనం మనందరి మన సొసైటీ మీద ఆయన గౌరవం మారండి కదా. ఇప్పుడు ఇలాంటి సొసైటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు నేను ఒక నూనె సప్లై చేయగలుగుతాను, ఇంకొకరు ఇంకొకటి సప్లై చేయగలరు, సప్లై చేయగలరు, మిలియన్స్ ఇంకోటి సప్లై చేయగలరు, ఇంకొకరు ఇంకోటి సప్లై చేయాలి. అది క్వాలిటీ నెంబర్ వన్ తెచ్చే సప్లై చేయాలనే ఉద్దేశం మనందరి మీద ఉన్న గౌరవం మీద ఆధారపడి కదా. ఎవరేమైతే నాకెందుకు అలా పరిస్థితికి వెళ్ళింది అంటే అది ఫ్యాక్టరీ వాళ్ళనమాట. స్పెడ్ అవుతుంది. ఇట్లాంటి సొసైటీలు ఏర్పడాలి, ఎక్కడెక్కడ సొసైటీలు ఏర్పడాలి. ఇది మనం ఓన్లీ నిందించి లేకపోతే చెక్ చేసి ఒకసారి చెక్ చేస్తాం, రెండోసారి వాడు వాడు చెక్ చేసినప్పుడు కొన్ని రోజులు బాగుంటాడు, మళ్ళీ తెల్లారి నుంచి అదే చేస్తాడు, లాభానికి అలవాటు పడ్డాడు, అది ఓలే బాగుంది కదా. ఓన్లీ అసలు దొంగనే పరిసరాలు దొరకబడుతుందంటే వాడు దొంగతనానికి అలవాటు పడ్డాడు, అప్పుడు మళ్ళీ నాటకం చేసి తప్పు చేయాలంటాడు, మళ్ళీ అదే చేస్తాడు, మళ్ళీ పరిసరాలు దొరకబట్టి దొరక అలవాటు అయింది. అంటే వాడు పరిసరాలు అంటే వాడి లైఫ్లో ఒక 20 ఏళ్ళు తప్పు పనే చేసిండు అన్నట్టు లెక్క. ఎంతమందికి అనే ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి బతకడం సొసైటీలో బతుకుతున్నాం కదా. ఆ సొసైటీ ఏదో క్లబ్ల సొసైటీ లేకపోతే ఏదో పోతే అది కాదు, కంప్లీట్ లైఫ్ సొసైటీ లైఫ్ అనేది ఏదో యోగాలో మన ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు యోగా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మీ ఇంటికి ఒకరు పిలిచినట్టు అలాగే ఎంత మంచి ఆహారం పెడతారు. ఇట్లాంటి ప్రేమ మళ్ళీ వేరే దగ్గర దొరుకుతాం. ఇప్పుడు ఓలా మీ ఫ్రెండ్స్ని, మీ యోగాలో ఉన్న ఫ్రెండ్స్ని మీ ఇంటికి ఒక భోజనాన్ని పిలిచినాడు అనుకోండి సపోజ్, అలా ఎంత మంచిగా పెడతారు. అదే హోటల్లో పోతే పడుతుంటారు పెట్టాడు కదా. అందుకని మన మధ్యనే ప్రతిదీ కూడా సప్లై చేయాలి, ప్రతి ఒక్కరు ఒక కార్యక్రమం తీసుకోవాలి కదా. అంటే దానికి పేరు అనేది ఉంటుంది కంపల్సరీ, క్వాలిటీకి పేరు అనేది కంపల్సరీ ఉంటుంది. ఉపాధి చేసినా ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చేస్తాం. సేవాభావం అనేది ఎక్కువ శాతం ఉండాలి. దానికి ఫ్రీగా చేయమని వాళ్ళంటే ఫ్రీ అవసరం కూడా మనకు ఓకే కదా. ఫ్రీగా చేయడం అనేది ఓ అవసరం కూడా వేరే ఉంటుంది. కాకపోతే ఫ్రీ కంటే కూడా దీంట్లో ప్రేమ భావన, దీన్ని ఒకరి మీద ఒకరికి ఆ గౌరవము, వాళ్ళకి నిజమైన సర్వీస్ చేయాలన్న భావన ఉన్న సొసైటీలో మనం మెయింటైన్ అవ్వాలి. అట్లా మెయింటైన్ అవుతూ మనం ఈ మంచి ఆహారం తీసుకోవాలి, అప్పుడే మనం మంచి ఆహారం దొరుకుతుంది. ఆ రకంగా మనం తీసుకుంటే కూరగాయలను కూడా మనం సంపాదించవచ్చు. ఇదే ప్రాసెస్లో నూనె సంపాదించుకోవచ్చు, మిల్లెట్స్ సంపాదించుకోవచ్చు. ఎన్ని తింటాం మనం? లక్ష రకాల ఆహారం తిందాం, అంటే 10 రకాల ఆహారం తిందాం. ఓ 10 మంది మన లోపల ఉన్న సప్లయర్స్ దొరికారు అనుకోండి, మన యోగా సప్లయర్స్లోనే వీళ్ళు 100 మంది దొరికారు అనుకోండి, సరిపోతుంది. రూమ్ గార్డెన్ మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే ఉపవాళ్ళకైనా ఒకరికి మన దాంట్లో ఒకరికి ఊరవుతుంది, ఒకరి ల్యాండ్ ఉందండి కొంచెం దగ్గరలో, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మనం 10 మందికి 50 మందికి సేవ్ చేస్తుంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. అట్లా వాళ్ళకి సప్లై చేసినా కూడా మనం ఎక్కువ రేట్ అవుతుంటే దానికి ఎంత మనం పే చేసుకోవాలి. వాళ్ళు ఆ టైంలో చూసుకుంటే మనకు బాగుంటుంది. కాబట్టి యోగా ఆరోగ్యం, యోగా మంచి ఆహారం, రెండు కలిసి ఆరోగ్యం. రెండింటికి మనకు సొల్యూషన్ ఏంటంటే యోగా రెగ్యులర్ సాధన ద్వారా దొరుకుతుంది, మంచి ఆహారం అనేది సొసైటీ ద్వారా దొరుకుతుంది, మంచి సొసైటీ ద్వారా దొరుకుతుంది కదా. మనకు తెలివైన దగ్గరికి వెళ్ళి మంచి ఆహారం దొరుకుతుంది కూడా. ఏదో ఇంత పెద్ద హోటల్కి వెళ్ళినా కూడా నువ్వు ఒక ప్లేట్ 1500 పెట్టినా కూడా మంచిది ఇస్తానని గ్యారంటీ లేదు. మా ఈ సొసైటీలో మనకు తెలిసిన మధ్యనే ఈ ఆహారం అనేది ప్రొడక్షన్ గ్యారంటీ ఉన్నాయి. స్టార్ అంటే నిలబెట్టుకోవాలి. అది మన వాస్తవం కూడా అది నిలువ పెట్టిన ఫుడ్ మనకి ఏ ఫుడ్ తెస్తున్నారు అసలు సారం ఉండదు. అసలు దానికి బాధ్యత పోయింది ఫస్ట్. ఇప్పుడు నేను ఇంకొకటి దీంట్లో నేను మీడియా ఒకటి చెప్పదలుచుకుంటుందంటే మనం కూరగాయల దగ్గరికి వెళ్తున్నాం. కూరగాయల దగ్గరికి మార్కెట్కి వెళ్ళినప్పుడు పురుగు పట్టింది తీసుకుంటాం. సార్ నేను 2 రూపాయలు ఎక్కువ పోయినా పర్వాలేదు కానీ నేను మంచి మంచి ఏర్పడే అవకాశం ఇస్తావా అని అడుగుతాం. వాడు ఒకసారి మొత్తం తీసిస్తా అంటున్నాడు. లేదు చెరు పడేసేది ఆడపడేసేది నీ దగ్గర పడేస్తాము, మేము కొంచెం ఏర్కొనే అవకాశం ఇస్తావా అని అడిగి మరి మంచి మంచి ఏర్కొంటాం. మా మిసెస్ అయితే ఒక కూరగాయ దగ్గర గంటనాలు చేస్తుంది, మార్కెట్కి పోతే గంటనాలు ఏమి ఏర్పడుతుందో తెలియదు. అంటే ప్రతిదాన్ని అంత చెక్ చేసి రౌండ్ తిప్పి మరీ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మంచి దాన్ని తీసుకొని మనం ఉంటాం. సార్ మిగిలినవన్నీ ఏమైతాయి ఒకసారి ఆలోచన చేసి ఉంటున్నాను. సాయంత్రం కాగానే హోటల్కి వెళ్తే ముల్లేదు నిజం వాళ్ళే చెప్తున్నా. ఆ ఓ ఈ తిండి రోజు వేసి మనము ఎక్కడికి వెళ్తున్నాం? మనము
బర్త్డే పేరు మీద మంచి మంచి పార్టీల పేరు మీద ఆ మురికి పేరు తిన్నాడని వెళ్తున్నాను. నిజంగా రాత్రిపోయి 12 నెలలు పోయి చూడండి మీరు, మూటలు మూటలు అన్ని హోటల్లో వచ్చి తీసుకుపోతారు. అది ఎత్తునే ఊపం చేసి కూడా చూడేవాడు. మూటలెట్టి పెట్టారు, ఇది వంకాయ అని చెప్తే కానీ తెలియదు అది. ఓ వంకాయన సరే, 2 కేజీలు 3 కేజీలు కూడా చూడాడు సంచులు. అంత చీపు అది. మనం 1 రూపాయలు ఇచ్చే దగ్గర పాటు 50 రూపాయలు ఇస్తాడు అది తీసుకొని పోతాడు. ఇక వాడు కోసేటోడు, అది కోసేటోడు దగ్గర నేను సాధారణంగా చూసిన నేను ఏంటంటే టీవీ ఉంటుంది అది, అది పొద్దున తీయాలి కదా పాపం. పాపం ఈ టీవీ చూసుకుంటూ పోస్తుంటారు, కూరగాయలు కూడా చూడాలి. అంటే పురుగులు అన్ని అందరూ తగ్గేస్తారు. ఏమో ఈ పురుగులు చీమలు అన్ని కలిపితే టేస్ట్ వస్తుంది మనకి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫుడ్ పాయిజన్ అనారోగ్యం ఎట్లా వస్తుంది, కానీ ఇవన్నీ కలిపితే టేస్ట్ వస్తుంది వాళ్ళకి. మరి ఎందుకని వెళ్తారు, అది కరెక్ట్ కాదు. బయటకు వెళ్ళి తినడం అనేది కరెక్ట్ కాదు. నూనె మంచి అక్కడ ఇంటికి వస్తుంది వాడు, మంచి నూనె అసలు సమస్యనే లేదు. ఇంకా ఇంకొకటి ఆహారం గురించి వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాము. కారము మిరపకాయలు తీసుకుంటాం మనం సపోజ్ మిరపకాయలు ఎట్లా తీసుకుంటారు మీరు? ఎండిగా మంచి మంచి మిరపకాయలు తాజాగా రెడ్డిగా ఉన్న మిరపకాయలు తీసుకుంది. నేనైతే 2-3 సార్లు మరొచ్చినాము మార్కెట్ పోయి సరైన మిరపకాయలు లేకపోతే మరొచ్చినాం. తెల్ల తెల్ల ఉండే మరొచ్చి మళ్ళీ 2-3 సార్లు తిరిగి రెడ్డిగా మంచిగా ఉన్న మిరపకాయలు తీసుకొచ్చి తొడిమెలు తీసేసి బాగా ఎండబెట్టి పట్టించి అప్పుడు వాడతాం. కానీ ఏ మిర్చి పౌడర్ లేదు, ఎంత మంచి కంపెనీలో కానీ వాడు లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా ఏ మిరపకాయలు అన్ని కలిపి పడేసి తొడిమెలతో సాధాలు తీసి పట్టిస్తారు. తొడిమెలు బయటకు తీరు అన్ని కలిపి అన్ని వేసి తోమేస్తారు. మళ్ళీ బయటకు ఎట్లా వస్తుంది అంటే అది ఫస్ట్ వచ్చినప్పుడు తెల్లగా వస్తుంది, సగం తెల్లగా సగం మెల్లగా. మళ్ళీ మన పట్టికొచ్చారు ఎడగలు కదా కలర్ కలిపేస్తారు. ఇప్పుడు ఆ కెమికల్ మనం తింటున్నాం, విడిచిపోవడం మంచిగా పాకిన మాస్ అడ్వర్టైజ్ దాన్ని చూసి మనం కొనుక్కొచ్చుకొని కూడా వేసుకుంటాం. నీ కిచెన్ ఎంత నీట్ ఉంటే ఏం రావమ్మో, ఎంత ప్యాకెట్ ఉంటే ఏం రావమ్మో, అసలు దాని వస్తువు ఏమున్నది, అసలు వస్తువు క్వాలిటీ లేదు. మీ బయట ఉన్న కాగితం పడేసేది ఎంత మంచి ప్యాకెట్ ఉంటే ఏం రావు కదా. అది ఇంకొకటి పసుపు కూడా ఇట్లనే కదా, పసుపు బొమ్మ తీసుకొచ్చుకోండి. పసుపు అనేది వస్త్రం చెప్పాలంటే మన రెగ్యులర్ మంచి పసుపు వాడితే యాంటీ బ్యాక్టీరియా కింద మన శరీరము దాదాపు రోగాలను కవర్ చేస్తుంది. మరి కవర్ చేస్తే ఒక మెడిసిన్ రోజు తింటున్నట్లే, న్యాచురల్ మెడిసిన్ తింటున్నట్లే. మనం ఈ కలర్ పసుపును ఏదో పిండిలో వాడు కలర్ కల్పించేదాన్ని వాడు వాడుకొని పసుపు అని మనం తింటున్నాము. అది కలబెల్లగడ్డ కూడా కొనుకొచ్చుకుంటున్నాను, ఆలుగడ్డను బట్టి మేమదే చలమెల్లగడ్డ అమ్ముతున్నారు. ఆలుగడ్డతో వేసి గడ్డలు పంపించే చలమెల్లగడ్డలే అమ్ముతున్నారు పొట్టుతో సహజ. అయితే ఇవన్నీ కొంచెం భయంకరమైన చదవాలి ఆహారంలో భయంకర ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. అక్కడ భూమిలోనే బ్యాక్టీరియా ఉంటుంది, ఇంటికి ఆ రోగం వస్తుంది. దాన్ని అంత పరీక్ష చేస్తే కానీ సంవత్సరాలు పడుతుంది. అంతే మనం అవి ఎట్లా తయారైతుందే కదా, మన చేతులు పసుపు కొమ్మలు అయితే కనబడుతుంది. తాజా పసుపు కొమ్మలు తీసుకొచ్చి మంచి కొట్టేసుకొని దగ్గర గిన్నెలు అయితే హైదరాబాద్ దగ్గర దగ్గర ముందు పట్టించుకోండి అండి. పసుపు పట్ల కారం పొడి ఇట్లా అది మీద మీరే తీసుకొచ్చుకొని మంచి అవి ఆరోగ్యానికి ఇవి ఇవన్నీ మనం తీసుకుంటూ మంచి రైస్ దగ్గరికి వెళ్ళేసి మంచి పాలిష్డ్ రైస్ అంటే పాలిష్ రేస్గా ఉండే రైస్, తక్కువ పాలిష్ ఉండే ఒక్కపట్టు ఒక్కపట్టు కిందికి కొట్టిన రైస్ అలాంటివి తీసుకొచ్చుకోండి. కొంచెం మార్పు ఉండాలి మరిన్ని మన గుమ్మం దాటి బయటకు వెళ్ళాం అన్ని మన గుమ్మానికి రావాలంటే మాత్రం అది నువ్వు ఎన్ని 100,000 రూపాయలు ఖర్చు పెట్టినా మంచి ఆహారం దొరుకుతుంది. ఉపకారం ఏంటంటే ఇంటికి ఫుడ్ చేసుకోవడం కూడా అలాంటి ఎంత దరిద్రమైన పరిస్థితి వస్తాయని నేను అనుకోలేదు. క్యాటరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 4 ఫ్యామిలీలో గుర్తపట్టుకొని 3 గుడ్డ ఇంటికి అన్నం తెచ్చి వేసిపోతారంట. ఇంత దరిద్రమైన పరిస్థితి రావద్దు అసలు. అంత వీకెండ్ అయిపోతాం మనం, మన ఆరోగ్యం గురించి మన పేషెంట్స్ ఎందుకు కదా.